సార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా రాజకీయాల గురించి పొత్తుల గురించి పెద్దగా మాట్లాడడం లేదు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు బ్రతునాడుకొని ఒక 4 సంవత్సరాల నుంచి వీలైనంత వరకు బీజేపీతో పొత్తు పెట్టుకొని వెళ్ళాలనే ఆయన కోరిక, బలమైన కోరిక. ఆ కోరిక అడగంగా అడగంగా ఏదో విధంగా వాళ్ళ తన మనుషులు ఉన్నారు కదా, ఇది సీఎం రమేష్ కానీ సీఎం సుజనా చౌదరి వీళ్ళ ద్వారా ఏదో నడిపించి ఏదో విధంగా రమ్మని చెప్పేసి అడుగుతున్నారు కదా అని చెప్పేసి రమ్మని చెప్పేసి పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బీజేపీ వాళ్ళు ఎలా నమ్ముతారండి ఇన్ని? ఇప్పటికి 3 సార్లు హ్యాండ్ ఇచ్చారు. మొట్టమొదటిగా ఈయన ఎన్నిసార్లు 96లో మళ్ళీ గెలిచినా కూడా వీలైనంత వరకు బీజేపీ ద్వారానే గెలిచారు. ఆ తర్వాత బీజేపీతో గెలిచిన తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి విడిపోయారు. విడిపోయి అసలు నా జీవితంలో మళ్ళీ నేను ఏది బీజేపీతో పోటీ ఏది పొత్తు పెట్టుకోను, నేను చాలా తప్పు చేశానని మళ్ళీ కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తర్వాత పోటీ చేసి మళ్ళీ ఓడిపోయిన తర్వాత 2004-2009లో మళ్ళీ నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మళ్ళీ కమ్యూనిస్టుల ద్వారా వెళ్ళను, పొరపాటు జరిగిపోయిందని మళ్ళీ బీజేపీతో కలవడం. మళ్ళీ బీజేపీతో మళ్ళీ 2014లో కలిసిన తర్వాత మళ్ళీ విడిపోయి అసలు బీజేపీ అంత దుర్మార్గం ఇంకోటి లేదు, ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్తో కలవడం. ఇన్ని జిమ్మిక్కలు చేసినటువంటి విశ్వాసంగా లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని నమ్మేటువంటి అద్వానీ వాజ్పేయి కాదు ఈరోజు. ఈరోజు ఉండేటువంటి మహామేధావర్గం, తర్వాత అన్ని రకాలుగా ఆలోచించేటువంటి వ్యక్తులు మోడీ కానీ అమిత్ షా కానీ, వాళ్ళ చేతులు ఎవరు పడ్డా కూడా అంత తేలిగ్గా వదిలేటువంటి పరిస్థితులు లేవు. చంద్రబాబుని ఈ విధంగా ఇన్నిసార్లు చేసినా కూడా ఎలా నమ్ముతారు వాళ్ళు? కానీ ఏదో రమ్మను ఏదో అడుగుతున్నారు కదా అనే ఉద్దేశంతో ఒకసారి రండి అన్నారు. ఆ తర్వాత వాళ్ళు లీకులు ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో బలమైనటువంటి కారణం జరిగింది, వాళ్ళు బలమైనటువంటి కోరిక ఏదో కోరారు. వీలైనంత వరకు 75 సీట్లు జనసేనకి బీజేపీకి ఇవ్వాలి, ఎమ్మెల్యే సీట్లు, ఒక 12 సీట్లు మాత్రం ఎంపీ సీట్లు ఇవ్వాలి. చెరు 2.5 సంవత్సరం అంటే పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరం, మిగతా 2.5 సంవత్సరం టీడీపీ ఉండే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ అది ఎప్పుడైతే అడిగారో ఇతనికి బాంబు పడిపోయినట్టు మనసులో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తిరిగి రావడం జరిగింది. తన తెలుగుదేశం వర్గాలు కానీ, తన జాతి మీడియా కానీ, లేకపోతే మరొకరు కానీ, వాళ్ళ కుల పెద్దలు కానీ ఒప్పుకునే అవకాశాలు లేవు. అలా వద్దు, అలా ఇస్తే రాష్ట్రం మన పార్టీ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్పలేక మౌనంగా ఉన్నారనే నా ఇండివిజువల్ ఒపీనియన్. అక్కడ బలమైనటువంటి సమస్య ఎప్పుడైతే వచ్చిందో అలా కలవలేకుండా ఉంటాం. కలవకపోతే తన ఉద్దేశం ఏంటి? వైసీపీని ఎదుర్కొనే పరిస్థితి జనసేనకు లేదు, ప్రస్తుతం తెలుగుదేశానికి లేదు. బీజేపీకి మరి ఓటింగ్ లేదు కదా అనే డౌట్ వస్తుంది. 1% ఓటింగే కదా, మరి ఏ రకంగా మరి బీజేపీతో పొట్టు పెట్టుకుంటున్నారంటే, బీజేపీగానుంటే తనకి ఆ కేసులు ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళిపోకుండా ఉంటాం, కానీ ఫర్దర్గా వచ్చే కేసులు ప్రభావం తన మీద పడకుండా మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అదొక కారణం. రెండవది ఏంటంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ అవి కానీ ఉంటే, బీజేపీ కానీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ వాళ్ళే వస్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అండగానే మనకుంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా మనం విచ్చలవిడిగా అన్ని రకాలుగా పనులు చేయించుకోవచ్చు, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయొచ్చు అని ఈ రెండు కారణాలతో ఆయన పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి వద్దలేకపోతున్నాడు. ఏది అన్ని సీట్లు అడిగితే 75 సీట్లు ఆ రకంగా ఇచ్చి 2.5 సంవత్సరం ముఖ్యమంత్రి షేరింగ్, అది కూడా మొట్టమొదటగా ఇవ్వాలి, ఫస్ట్ 2 ఇయర్సే ఇవ్వమంటున్నారంట. అందుకని అది బయటికి చెప్పలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళని వదిలేసుకుంటే
మనం ఇక మన పార్టీ దెబ్బతిని ఇక మనకి లోకేష్ ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు లేవేమో అని చాలా బాధపడుతూ నలిగిపోతున్నారు. కాకపోతే చివరికి ఏమవుద్దనేది కూడా తెలియదు. కాకపోతే బీజేపీ అంత తేలిగ్గా ఒప్పుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం మాత్రం లేవు అని నా అభిప్రాయం. వైసీపీ పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు ఎందుకని మా అభ్యర్థులు లేకపోతే ఉమ్మడి అభ్యర్థులు వీళ్ళు అంటూ ప్రకటన చేయలేకపోతున్నారు? ఇప్పుడు అభ్యర్థులని ఏది ఏ రకంగా బీజేపీ వస్తుందా రాదా ఏమీ చెప్పలేకపోతున్నారు. బీజేపీ రాకుండా ఒక్కడుగు కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం జనసేనకు లేదు. జనసేనతో కలిపి చేద్దాము అనుకుంటే మళ్ళీ రేపే ఎలాంటి ప్రమాదం ముందుకు వస్తుందో, గతంలో లాగా 2019 లాగా తయారవుతుందేమో మన పరిస్థితి అని భయపడుతూ ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే రేపు బీజేపీ వస్తాను అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సీట్లు మళ్ళీ అనౌన్స్ చేసిన తర్వాత వెనక్కి ఇవ్వలేము కదా, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళని డ్రాప్ చేయాలి, అదొక సమస్య. వాళ్ళు ఏమో ఎక్కువ సీట్లు అడుగుతారు. అదే జనసేనకైతే ఒక 20 సీట్లు ఇచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఈయన చెప్పింది 30 సీట్లే ఇస్తా ఉన్నారు, 10 సీట్లు బీజేపీకి, ఎమ్మెల్యే సీట్లు, 20 సీట్లు జనసేనకి. అంత తేలిగ్గా 30 సీట్లకి ఇచ్చి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు అక్కడ లేకపోబట్టి చూద్దామని వెయిట్ అండ్ సీ అని చెప్పేసి చూస్తున్నారు. అందుకని అనౌన్స్ చేసే అటువంటి అవకాశమే లేదు ఆయనకి. ఒక చివరిదాకా చూస్తారు, రాని పరిస్థితుల్లో కాన్బర్ట్ పొజిషన్లో మాత్రమే ఇక అనౌన్స్ చేసుకుంటారని నా అభిప్రాయం. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీలు వీళ్ళు ఇంతవరకు అనౌన్స్మెంట్ వీళ్ళ ఏది వైసీపీ తరఫున చేసుకుంటూ వెళ్తున్నారు, అనౌన్స్మెంట్ అవుతుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు ఇంతవరకు పొత్తుల మీదనే ఒక క్లారిఫికేషన్ లేదు కాబట్టి ఆ టైంకి వచ్చేసరికి వీళ్ళు చాలా ముందు దూసుకెళ్తారు వైసీపీ వాళ్ళు. వీళ్ళు మాత్రం వెనకబడిపోతారా కాబట్టి మళ్ళీ ఎంతమంది కలిసినా కూడా చివరి దశలో కూడా వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అందుకని వైసీపీ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయం. సార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా ఆ రాజకీయాల గురించి, పొత్తుల గురించి పెద్దగా మాట్లాడడం లేదు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు బ్రతునాడుకొని ఒక 4 సంవత్సరాల నుంచి వీలైనంత వరకు బీజేపీతో పొత్తు పెట్టుకొని వెళ్ళాలనే ఆయన కోరిక, బలమైన కోరిక. ఆ కోరిక అడగంగా అడగంగా ఏదో విధంగా వాళ్ళ తన మనుషులు ఉన్నారు కదా, ఇది సీఎం రమేష్ కానీ సీఎం సుజనా చౌదరి, వీళ్ళ ద్వారా ఏదో నడిపించి ఏదో విధంగా రమ్మని చెప్పేసి అడుగుతున్నారు కదా అని చెప్పేసి రమ్మని చెప్పేసి పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బీజేపీ వాళ్ళు ఎలా నమ్ముతారండి ఇన్ని? ఇప్పటికి 3 సార్లు హ్యాండ్ ఇచ్చారు. మొట్టమొదటగా ఈయన ఎన్నిసార్లు 96లో మళ్ళీ గెలిచినా కూడా వీలైనంత వరకు బీజేపీ ద్వారానే గెలిచారు. ఆ తర్వాత బీజేపీతో గెలిచిన తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి విడిపోయారు.